త్రేతాయుగంకి వచ్చాం త్రేతాయుగానికి వచ్చేటప్పటికీ ఒక రాజ్యం అనుకోండి ఒక దేశం అనుకోండి ఒక దేశంలో చాలా మంచి వాళ్ళు ఉంటే ఇంకొక దేశంలో రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఉండేవాళ్ళు అంటే అయోధ్య భారత ఖండంలో ఉన్నప్పుడు రామచంద్రమూర్తి దశరథ మహారాజు సగర చక్రవర్తి లాంటి వాళ్ళందరూ ఉంటే ఇంకొక ఐలాండ్లో రావణాసురుడు లాంటి వ్యక్తి ఉండేవాడు రాక్షస ప్రవృత్తి గలవాడు అంటే చాలా దూరం మళ్ళీ అది ద్వాపరేగంకి వచ్చేటప్పటికి ఏమైపోయింది కృష్ణుడు కుటుంబంలో కృష్ణుడికి కంసుడికి పడదు అంటే ఒక కుటుంబంలో ఒకరు మంచివాళ్ళు ఒకరు చెడ్డవాళ్ళు అంటే రాక్షస ప్రవృత్తి గల వాళ్ళు ఉన్నారు శిశుపాలుడున్నాడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు జరాసంధుడు ఉన్నాడు కృష్ణుడు ఉన్నాడు అదే విధంగా చూసుకుంటే ఒక దుర్యోధనుడు ఉన్నాడు ఒక ధర్మరాజు ఉన్నాడు అంటే ఒకటే కుటుంబంలో ఒకరేమో హింస ప్రవృత్తి గలవారు ఒకరేమో ధర్మంతో కూడుకున్న వాళ్ళు మరి ఈ కలియుగంలో ఎలా ఉన్నారనుకుందాం కలియుగంలో మనం తీసుకుంటే మనిషికి బ్రహ్మదేవుడి కలియుగంలో ఒక వరం ఇచ్చాడంట ఆ త్రేతాయుగంలో అనుకోండి లేకపోతే ద్వాపర యుగంలో అనుకోండి రాక్షసుణ్ణి మనం ఈజీగా కనిపెట్టవచ్చు వాడికి ఇలా పళ్ళు ఉండి తలపైన కొమ్ములుండి గోర్లన్నీ పెరిగి నల్లగా ఉండి భయంకరమైన రూపంతో ఉండేవాడంట బ్రహ్మదేవుడు కలియుగంలో ఒక వరం ఇచ్చిండట అందరూ ఒకటే రకంగా ఉంటారు కానీ లోపల రాక్షస ప్రవృత్తి గలవాళ్ళు ఉంటారని చెప్పాడంట ఈ రోజులలో మనం చూస్తున్నాము తొంభై ఎనిమిది శాతం తొంభై తొమ్మిది శాతం మనిషి రూపంగా ఉన్నాడు కానీ వాడు రాక్షసుడు కన్నా ఎక్కువైపోయాడు నిజంగా నాండి అన్నది ఒక అనుమానం వస్తుంది మనం ఉదయం లేచి పేపర్లో చూడండి ఎన్ని అత్యాచారాలు జరుగుతున్నాయి ఎంత అవినీతిగా అవుతుంది డబ్బు కొరకు అనుకోండి శారీరక సుఖముల కొరకు అనుకోండి ఎంత అంటే నీచాతి నీచమైన పనులు చేస్తున్నాం ఈ మధ్యన మనం పేపర్లో చూసాం టీవీలో చూసాం ఓ వ్యక్తి తొమ్మిది నెలల పాపను అత్యాచారం చేశాడంట అంటే తొమ్మిది నెలల పాప ఉంటుంది ఎంత ఉంటుంది చేతిలో పెట్టుకుంటే ఇంత ఉంటుంది ఆ పాప మీద వాడు అత్యాచారం చేశాడంటే రావణాసురుడు కూడా అత్యాచారం చేయలే అంటే రావణాసురుడు సీతమ్మ తీసుకెళ్ళిన తర్వాత ఒక్క సంవత్సరం నీకు సమయం ఇస్తున్నాను నియంతల నువ్వు నా దగ్గరికి రావాలి నియంతల నువ్వు నా పడగ్గద్దకి రావాలి ఒకవేళ రాకపోతే నిన్ను పానక శాఖకు తీసుకెళ్తాను అంటే వంటశాలకు తీసుకెళ్లి నేను నరికి తింటాను కానీ నిన్ను వద్లనని భయపెడతాడు మరి ఎందు గురించి రావణాసురుడు అత్యాచారం చేయొచ్చు సీతమ్మ వారిని అడవిలోనే చేయొచ్చు ఇంకా తీసుకెళ్తూ తీసుకెళ్తూ సముద్రం పక్కనే చేయొచ్చు లంకకు తీసుకెళ్ళిన తర్వాత వినకపోతే చేయొచ్చు రావణాసురుడికి ఒక భయం ఉంది ఏంటా భయం అంటే ఒక యక్ష స్త్రీని తాను బలవంతంగా వివస్త్రగా చేసేసి చాలా బలవంతంగా అనుభవించేటప్పటికీ ఆ స్త్రీ వెళ్తూ వెళ్ళి బ్రహ్మదేవుడి దగ్గర మొరబెట్టుకుందంట ఈ రాక్షసుడు మమ్మల్ని ఈ విధంగా చేస్తున్నాడు దీనికి అంతు లేదా అంటే అప్పుడు బ్రహ్మదేవుడు రావణాసురుడికి ఒక శాపం పెట్టాడంట రావణ ఈ తర్వాత నువ్వు ఎప్పుడైనా ఎక్కడైనా ఏ స్త్రీనైనా నువ్వు బలవంతం చేసి అత్యాచారం చేసి అనుభవిస్తే నీ తల వెయ్యి మొక్కలు అవుతుంది అనేటప్పటికీ అతనికి ఆ భయంతో సీతమ్మ వారిని మాటలలోనే పెట్టి తాను తనకు తానుగా మార్పు రావాలని చూశాడు కానీ ఈ రోజులలో ఆ భయం ఉందా ఆ భయం లేదు అంటే రావణాసురుడికే భయం ఉంది కానీ ఇప్పుడున్న వాళ్ళకి లేదు అంటే మనం ఒకసారి ఆలోచించండి ఒక తొమ్మిది నెలల పాపను వాడు అత్యాచారం చేశాడంటే మరి రావణాసురుడు మంచివాడా వీడు మంచివాడా మనం ఆలోచించండి అంతేకాకుండా అంటే ఏ వ్యక్తి అయినా సరే అంటే ఒక ఇంకొక కేస్ స్టడీ కూడా మనం తీసుకోవచ్చు రావణాసురుడు ఎంత తపశ్శాలి అంటే అతనికి మూడు వేల ఐదు వందల మంది భార్యలు ఉన్నారు అతను రా హనుమా వచ్చి లంకంతా వెతుకుతున్నప్పుడు అతని యొక్క అంతఃపురంలో అతని మీద పడ్డ వాళ్ళు పక్కనున్న వాళ్ళు అందమైన వాళ్ళు ఉన్నారంట ఈ విశ్వంలో ఉన్న అందమైన అమ్మ అమ్మాయిలని అందరినీ వాడు వివాహం చేసుకున్నాడు అంటే మూడు వేల ఐదు వందల మందిని వివాహం చేసుకున్న తర్వాత అంత అగా అనుభవిస్తూ కూడా సీతమ్మ వారిని బలవంతాన్ని తెచ్చాడు తేవడం వల్ల ఏమైంది వాడు జీవితం అంతా కూడా వాడొక్కడే కాదు లంక లంకంత సర్వనాశనం అయిపోయింది ఆఖరికి వాడికి కర్మ చేయడానికి సొంత కొడుకు కూడా లేదు ఇలాంటి పని చేసిన వాలి కనీసం ఉన్నాడు వీడికి అది కూడా లేదు కారణం ఏంటిది అంటే సంపద వచ్చింది ఆ సంపద ఎలా వచ్చింది ఆ లంక తన సవితి అన్నయిన కుబేరుడిది అతని మీద బలవంతాన్న అతనితో యుద్ధం చేసి ఆ లంక నుంచి వెలగొట్టి ఈ లంకనంతా తను కబ్జా చేశాడు మన లాంగ్వేజ్లలో చెప్పాలంటే ఆ కుబేరుడి మీద గెలిచి కుబేరుడు పుష్పక విమానంను కూడా కబ్జా చేశాడు అంటే మనిషి తాను పెరుగుతున్నా కొద్దీ అహం పెరిగిపోతుంది అహం పెరిగినప్పుడు తాను ఏది చేసినా చెల్లుతుంది అనుకుంటాడు రావణాసురుడు లాంటిది మనం రీసెంట్గా ఒక కత్ ఒక నిజంగా జరిగిన ఒక కేస్ స్టడీ చెప్పుకోవచ్చు మెడ్రాస్కు చెన్నై మీరు వెళ్తే శరవన్న భవన్ అని చెప్పేసి ఒక హోటల్ ఉంది ఆ శరవణ భవన్ బ్రాండ్ ఏంటిదంటే ఒక మెడ్రాస్లోనే కాదు ఒక ఢిల్లీలో ఒక బెంగళూరులో ఒక చికాగోలో కాలిఫోర్నియాలో దుబాయ్లో సింగపూర్ మలేషియా ఎక్కడ చూడు ఆ వెజిటేరియన్ హోటల్ పెంచే పెరిగి ఉన్నాయి దాన్ని స్థాపించిన వ్యక్తి ఎవరంటే రాజగోపాల్ అనే ఒక వ్యక్తి అతని జీవిత చరిత్ర మనం చూస్తే మధురైకి దగ్గర తినడానికి తిండి లేనివాడు చదువు రానివాడు అతను ఏదన్నా పని కొరకని చెప్పేసి మధురైకి వచ్చి మధురై నుంచి కోయంబత్తూర్ పోతే కిల్లి కొట్టు అంటే మన హైదరాబాద్లో మీకు అలాంటివి కనబడదు పాన్ షాప్లో మీరు ఆంధ్ర కానివ్వండి తమిళనాడు పోతే కిల్లికొట్టులో అరటిపండ్లు కూడా అమ్ముతుంటారు ఏదైనా చిన్న చిన్న పనులు చేయడానికి ఒక కిల్లికొట్టు దగ్గర వీడు పనిచేసేవాడు ఏడేడు ఎనిమిది పది ఏళ్ళ మధ్యన వాడి పనంతేందంటే అక్కడ ఊరవడం ఎవరైనా కస్టమర్ వస్తే అతను కావాల్సింది తీసివ్వడము అరటిపండ్లు తెంపించడం అలాంటి వ్యక్తి వచ్చి ఒక సర్వన్న భవన్ లాంటి బ్రాండ్ను క్రియేట్ చేశాడు వెయిల టర్న్ ఓవర్ చేశాడు అంటే మీరు బాగా చూడండి రావణాసురుడికి వీడికి ఉన్న పోలికల్ నేను ఇంతకుముందు చెప్పాను మనిషిలో రాక్షసుడు ఉన్నాడంటే మనం నమ్మమేమో ఇంత పెరిగిన వ్యక్తి మొదటి పెళ్లి చేసుకున్నాడు రెండో పెళ్లి చేసుకున్నాడు ఎవరో చెప్పారని చెప్పేసి తన దగ్గర పనిచేసేవాడిని హత్య చేసి వాడి భార్య కొరకు ఇతను హత్య చేసేటప్పటికీ వాడి మీద కేసి ఎంత దరిద్రంగా తను చనిపోయాడు ఒక్కసారి ఆలోచించండి అంటే మనిషిని మనం చీకొట్టిన వాళ్ళమైతాం ఎవరన్నా మెచ్చుకుంటారా నిజమేనండి అంత పెద్ద బ్రాండ్ క్రియేట్ చేశాడు సర్వన్న భవన్ కానీ దరిద్రుడు ఇదేం బుద్ధి అండి వాడికి అని అంటాం అందుగురించి రామచంద్రమూర్తి రామాయణం మనకేం నేర్పిస్తుంది రాముడు తండ్రి దశరథ మహారాజుకు మనకు తెలిసి ముగ్గురు భార్యలు మనకు తెలుసు కౌశల్య సుమిత్ర కైకేయ కానీ అతనికి కూడా మూడు వందల యాభై మంది రాణులు ఉన్నారు రావణాసురుడికి మూడు వేల ఐదు వందల మంది ఉన్నారు మరి దశరథ మహారాజు కుమారుడు రామచంద్రమూర్తి అతను కూడా చక్రవర్తి మరి అతను ఎందుకు ఒకటే భార్య అన్న ఒక నీతి ప్రిన్సిపల్ పెట్టుకున్నాడు మానవుడు ఎలా ఉండాలని నేర్పిస్తున్నాడు అంటే పర స్త్రీని చూడకూడదు పర స్త్రీని కోరకూడదు మనమే ఈ రాజగోపాల్ కథ అనుకోండి ఇంకెవరిదన్నా తీసుకోండి శారీరకమైన సుఖాలు అంటే ఎవరైనా సరే మీరు నేను ఎవరమైనా సరే ఈ శారీరకమైన సుఖము మనతో పాటు వస్తుందా ఆ సుఖం సుఖమైపోయినాక ఐదు నిమిషాలకు కూడా మనకు స్పర్శ ఉండదు అది గాల్లో కలిసిపోతుంది మరి ఎందు గురించి మనం ఇంత విచ్చల్విడిగా ఒక మాదిరిగా ప్రవర్తిస్తున్నాం గమ్మత్ ఏమంటే బ్రహ్మదేవుడు పశువు కూడా పశువులు కూడా మీరు చూడండి దానికి ఒక సీజన్ ఉంటుంది ఇరవై నాలుగు గంటలు ఈ ఆలోచన ఉండదు కానీ మానవుడికి ఏం చేశాడు ఆ సృష్టికర్త ఎప్పుడంటే అప్పుడు కామంతో ఇతను ఆ పని చేయొచ్చు అది చేసేటప్పుడు నీ విచక్షణ అంటే వివేకముందా లేదా నీకు వైరాగ్యం ఉందా లేదా నీకు అని నేర్పిస్తుంది నేర్చుకోవాలి మనం ఆ విధంగా ఉండాలి రామచంద్రమూర్తిగా మాదిరిగా రామచంద్రమూర్తి సీతమ్మవారిని అడవికి పంపినాక అశ్వమేధ యాగం చేయాలని చెప్పేసి వశిష్ట మహర్షి చెప్తే ఒక బంగారు సీతను పక్కన ఎందుకు పెట్టుకున్నాడు ఇంకో పెళ్లి చేసుకోవడం పెద్ద కష్టం కాదే ఎందు గురించి అని చెప్పి అంత కష్టపడి లంకకెళ్ళి సీతమ్మవారిని మళ్ళీ తిరిగి తెప్పించుకున్నాడు రామచంద్రమూర్తి ఎప్పుడైతే సీతమ్మవారిని రావణాసురుడు ఎత్తుకుపోయినాక ఆ గోదావరి చుట్టుపక్కల ఆ దండకారణ్యంలో వెతుకుతుంటే రాముడికి నాలుగు అడుగుల తర్వాత ఏముందో కనబడేది కాదంట అంటే రాముడికి ఏదన్నా ఐసైట్ ప్రాబ్లం అంటే కాదు సీతమ్మ వారి కొరకు ఏడుస్తూ ఏడుస్తూ ఆ కళ్ళల్లో నీళ్ళు ఉండడం వల్ల ఆ పక్కన ఏముందో తెలియదు కాదు రాముడు కూడా మనలాగానే అంటే కొన్ని కొన్నిసార్లు మనం ఎట్లా ఒక ఒక పని అనుకోండి ఏదైనా జరగనప్పుడు మనం డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం అదేవిధంగా రాముడు సీతమ్మవారు కనబడకపోతే లక్ష్మణుడితో ఒక మాట అంటాడు లక్ష్మణ బహుశా అతి త్వరలో తండ్రి గారు నన్ను చూస్తారేమో అంటాడు అంటే రాముడి యొక్క తండ్రి గారు ఎక్కడున్నారు స్వర్గంలో ఉన్నారు అంటే అతి త్వరలో నన్ను చూస్తారంటే దశరథ మహారాజు కిందికి రాడు నేను పైకి వెళ్తాను అని మళ్ళీ ఇంకొక మాట అంటాడు అయ్యో అయ్యో నేను తప్పు చేస్తున్నాను లక్ష్మణ తండ్రి గారు నన్ను చూస్తేమంటావు మాట ఇచ్చావు పద్నాలుగు సంవత్సరాలు నువ్వు వనవాసం చేస్తానని అప్పుడే వచ్చావా రామా అంటాడేమో నాకు సీత లేదు ఇదేమి కష్టం నాయన అంటాడు అని మనం ఎట్లా కొన్ని కొన్నిసార్లు దుఃఖపడతామో రామచంద్రమూర్తి కూడా అలాగే దుఃఖపడేవాడు